మీ సినిమాలు తీసుకుంటే మీ సినిమా రిలీజ్ కంటే కూడా ఆ సినిమాలో ఒక డైలాగ్ చాలా ఫేమస్ అవుతుంది. మిర్చిలో చూస్తే వీలైతే ప్రేమిద్దాం న్యూట్ పోయేదేముంది అది అని శ్రీమంతుడులో తిరిగి చేయాలి లేదంటే లావైపోతాము ఇలాంటి డైలాగ్స్. ఈ సినిమాకి వచ్చేసరికి బలవంతుడు బలహీనుడిని భయపెట్టడం ఆనవాయితీ అయిపోయింది, బట్ ఫర్ ఎ చేంజ్ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది అన్నారు. సో ఏంటి ఆ స్పెషల్ అంత ఆలోచింపచేసే మాటలు మీ సినిమాల్లో అసలు ఎలా రాయగలుగుతున్నారు? కథ రాసినప్పుడు వచ్చే మాట అది, అంటే అది పెద్ద గొప్ప మాట ఏం కాదండి, మనం మాట్లాడుకునే మాటలే, నేను తిరిగి చేయాలరా చాలా తీసేసుకున్నాం, అవన్నీ పెద్ద పంచెస్ ఏం కాదు. అలాంటి మాటలు మంచి కథలో ఒక మంచి యాక్టర్స్ నోట్లోంచి బయటకు వస్తే బాగుంటుంది అంతే. సో వాటిని కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేస్తాను, అంటే అంటే అదే మెయిన్ థీమ్ లాగా చెప్తాను కాబట్టి అది ఎక్కడో గాలి మాటలాగా వెళ్ళిపోకుండా ఒక సీన్లో దాన్ని అండర్లైన్ చేస్తాను తప్ప బలవంతుడు బలహీన భయపెట్టి బతకడం ఆనవాయితీ అనేది నాకు తెలిసిన మాటే అంతా. ఇందులో పెద్ద గొప్ప ఫ్రేమింగ్ కూడా ఏం లేదు ఇది, బట్ సరైన సిచ్యువేషన్లో యాక్టర్స్ కూడా అలాంటి యాక్టర్స్ నమ్మి చెప్పడం అనేదే ఆ మాట ఎక్కువ రీచ్ అవుతుంది తప్ప ఇది లేకపోతే ఇది నెవర్ బిఫోర్ అనే కంటెంట్ ఏం కాదని నా ఫీల్. ఓకే సామ్, సాటిస్ఫైడ్ విత్ ఆన్సర్? టూ లైన్స్ కి ఎక్కువగా చెప్పాలి, టూ లైన్స్ ఎక్కువ చెప్పాలి పెద్ద విషయం. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు, మొక్కలతో పాటు మనుషుల్ని కూడా కాపాడితే భూమి ఇంకా అందంగా ఉంటుందని. జనతర క్యారేజ్ నీకోసం ఎదురు చూస్తుంటుంది.